వాస్తు ప్రకారం ఇటువైపు వాస్తు పోనట్టు ఉందండి. ఎవరండి ఎవరు? అరే చెల్లి మాట్లాడమ్మా, మాట్లాడు, అడుగు అన్న, అడుగు ప్రశ్న. నా పేరు రమ్య. నేను హాయ్ అన్న, నా పేరు రమ్య. నేను తిరువూరు శ్రీవాహిని కాలేజ్ నుంచి వచ్చాను. బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదటిగా ఎవరు తీసుకొని వచ్చారు? ఆ ప్రస్తావన రాగానే మీ మనసులో ఉన్న రియాక్షన్ ఏంటి? అన్న సీతాకోక చెలుగు లేవు ఎగురుతున్నాయి చూడండి చుట్టూరా. సేవ చెప్పమంటారా? నాది బ్రహ్మనిధి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా. కానీ ముద్దల మామయ్య దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదులే. ఇంట్లో అమ్మ నాన్నగారు ఒక వెకేషన్కి వెళ్తే వాళ్ళు అప్పుడు చెప్పారు, ఇట్లా అనుకుంటున్నా నీ అభిప్రాయం ఏంటి అని. ఇంకా మన అభిప్రాయం మీకు తెలుసు కదా. సో వాళ్ళు ముద్దల ప్రతిపాదించారు, ఎస్ అని ఆనాడు అనుకున్నాం, బ్రహ్మణి కూడా ఒప్పుకుంది, రెస్ట్ ఇస్ హిస్టరీ. థ్యాంక్ యూ. మొత్తం మీటింగ్ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే ఈ సీరియస్నెస్ అంతా చెల్లి ఒక చిన్న ప్రశ్నతో తేల్చి అలా అవతల పాడేసిందండి. అన్న కూడా అలా 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 రొమాంటిక్ మూడ్ లోకి అలా ఓ డ్యూయట్ మూడ్ లోకి అలా వెళ్ళి అలా తీసుకొచ్చారు. అంటే యోగాలో మొదలుపెట్టైన ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసే అన్న కూడా ఈ రోజున మీరు ఒక ఉపశమనాన్ని ఇచ్చారు. మీ అందరు కూడా ఈ పార్టీ కార్యకర్తగా మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంత ఆహ్లాదకరమైన ఈ వాతావరణం అయితే ఇంకెవరైనా ఉన్నారండి? ప్రశ్న ఇక్కడ చెల్లి చెప్పమ్మా. మైక్ ఉంటా చూడండి, మైక్ ఉంటా చూడండి. హాయ్ అన్న, నా పేరు శ్రీలక్ష్మి వట్టిగుట్టి, మాది పొన్నూరు నుంచి.